मास्टर सी वी वी नमस्कार मास्टर सी वी वी नमस्कार నమస్కారం శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారు ప్రభాకర్ శాస్త్రి గారి గురించి ఆయన అనుభూతులు ఆయన వారి దగ్గర నలభై రోజులు ట్రీట్మెంట్ కోసం ఉన్నప్పుడు చూసినవి ఈ యోగం గురించి శ్రీ శాస్త్రి గారు ఏమనుకుంటున్నారు అనేవి చెప్పిన విషయాలు కొన్ని ఇక్కడ మనం చూద్దాం ఈ యోగ సాధకులకు పుష్టికరమైన ఆహారం అవసరం ట్రీట్మెంట్ చేయవారికి సౌకర్యం మిక్కిలి అవసరం కానీ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో శ్రీ శాస్త్రి గారికి యాభై రూకలు వేతనం పెద్ద కుటుంబం ఆ పైన వచ్చిపోయేవారు సగం పైగా ఇంటద్దెకే ఖర్చు ఇక బియ్యము పప్పు కూరలు పాలు నెయ్యి కట్టెలు బట్టలు ఓహో నిజంగా ఇవన్నీ శాస్త్రి గారికి ఉండేడివా ట్రీట్మెంట్కు వచ్చిన వారి వద్ద చిల్లిగవ్వ పుచ్చుకోరు ఎవరైనా నాలుగు పండ్లు తెచ్చారో వారికి అనుమానం ప్రతిఫలం పుచ్చుకుని ట్రీట్మెంట్ చేయమనుచున్నారని అనుకునేవారు తెల్లవారేసరికి సాయంకాలం మగుసరికి ట్రీట్మెంట్ వేళకు దహదహమని అందరికీ ఆకలి యోగ సాధన కన్నా నాకు చూడగా వారి సంసార సాధనయే కష్టమనిపించేది ఆ పేదరికము కూడా వారిని భగవద్ అభిముఖులనే చేసింది ఇది ఆయనలో ఉన్న భాగవతీయత ఇన్ని చిక్కుల్లోనూ వారు చెలింపక భారములన్నీ నీ పైన వేచి నిర్భయుడనై ఉన్నానులే అనియో తరముగాని ఎండవేళ కల్పతరు నీడ దొరికినట్లాయ ఈవేళ అనియో గొంతెత్తి పిల్లవాని వలె పాడుచుండగా మనము వేరొక ప్రపంచంలో ఉన్నట్లు తోచేది తక్కువేమి మనకు రాముండి ఒక్కడుండి వరకు అనేలాగా పాటలు పాడుకుంటూ ఉండేవాట శ్రీ గారు చిన్న పిల్లవాడిలాగా గొంతెత్తి ఆ పూటకు బియ్యం లేక భగవంతుడు ఏమి చేయనో చూతమని జరిపిన కథలు కూడా కలవు ఆ పూటకెవరో ఇంతకన్నా భాగ్యశాలి నెల్ నెల్లూరు నుండి చేరున్నర బియ్యం మూటగట్టుకుని పది గంటలు పొద్దెక్కున్నప్పటికీ తెచ్చి ఇచ్చేవాడు ఇతడా దినము రావాల్సిన వాడు కాదు వీరి అవసరము తెలిసిన కాదు మరి ఒకనాడు భోజనమునకు పూర్వమే అని జ్ఞాపకము నా గుర్తు ఏదో మాట్లాడుచు ఇప్పుడు అనాస పండు తినిన బాగుండును అన్నారు శాస్త్రిగారు ఇంతలో తలుపు తెరుచుకుని రాజమండ్రి నుండి ఒక మిత్రుడు అనాస పండ్ల బుట్ట తెచ్చి ఇచ్చిను లేమిడిచే నలుగులి అగుచున్నను దాని నుండియే ఒక వింత తృప్తిని వారు శ్రీ శాస్త్రిగారు లేదు అనే పదం ఆయన నోటి నుంచి ఎప్పుడు రాలేదు ఒక వింత ఆనందం దేవుడు మందన్నీ చూస్తున్నాడు అని ఒక రాత్రి భోజనానంతరం విశ్రాంతిగా నిద్రపోవుతూ ఇట్లన్నారు ఏమయ్యా నాకు గల పరితృప్తి జార్జ్ సార్వభౌముడికైనా ఉండదు కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ కంటే నేను రాజాధిరాజుని ఈ పూట ఇచ్చటకు బాధపడుతూ వచ్చిన వారు ఎందరో నవ్వుతూ వెళ్ళారు నా వలన ఈశ్వరుడిట్టి పుణ్యకార్యములను చేయించుచున్నాడు కదా అను తృప్తితో నేను హాయిగా నిద్రింపగలను ఇంకా మనకు ఏ పూటకు వలయవాని ఆ పూటకు చుక్కలు చుక్కలుగా అమృతము అందించినట్లు భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు ఏ పూటకు ఏది కావాలో అది అమృతపు గుళికలు పంపిస్తున్నాడు అప్పటికప్పుడు అది ఆస్వాదమై హాయిని గొలుపుతున్నది నిల్వజేయవలనడు పరితాపము కానీ నిలువ చేసేది దానిని సంరక్షించుకునేటకు పొడు అవస్థలు కానీ నాకు లేవు తాళంచవులు కప్పలు అధికారాలు బాధ్యతలు బరువులు లేవు ఈ మాట విన్నవారికి ఎట్టి ఇక్కట్లను ఆటంకములను కష్టములను సైతము యోగి తనకు మేలు కలిగించు సాధనములుగా మార్చుకొనగలడను మహనీయ సత్యము స్ఫురింపజేయును అది శ్రీ శాస్త్రి గారి ఈ ఉదాహరణలో నుంచి వెంకటేశ్వర్లు గారు చెప్పింది చాలా కరెక్ట్ వాళ్ళకి లేమి అన్నది లేనే లేదు శ్రీ శాస్త్రి గారి ట్రీట్మెంట్ పద్ధతిని గూర్చి కొంత తెలియచేస్తాను ఆరోగ్య కారణాలు శారీరకమైనవైనా మానసికమైనవైనా ఆయన వారి గురించి ప్రేయర్ వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ దగ్గర కూర్చున్న వారికే కాక ఎక్కడెక్కడో ఉన్నవారికి కూడా శాస్త్రి గారు ప్రేయర్ ద్వారా రిలీఫ్ చెప్పిస్తారు అని చెప్పి ఇక్కడ ఒక మంచి శ్రీ శాస్త్రి గారు వ్యక్తులకును రుగ్మతలకును ట్రీట్మెంట్లు చేయటమే కాక దేశము మొత్తమును పీడించు సమస్యల సుఖ పరిష్కారమునకై గాఢమైన తపస్సు చేయుట కలదు కేవలం మనుషుల కోసం కాదు దేశం కోసం ప్రపంచం కోసం పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రాంతం రాయలసీమ కరువును గూర్చి పంతొమ్మిది వందల నలభై ఏడు భారత స్వాతంత్రమును గూర్చి వారు చేసిన అమోఘ తపస్సు అందువారు పొందిన దివ్యానుభూతులు మరువరానివి రానివి ఈ సందర్భమున గాంధీజీ ఉపవాసముల్లో శ్రీ శాస్త్రి గారు వారి క్షేమమునకై ఎంతగానో కృషి వారని వెల్లడించక జాలను చెప్పి తీరాల్సిందే శ్రీ శాస్త్రి గారు తమ సహజ వినయశీలము వలన ఇట్టి బహిరంగపరిచేడు వారు కారు ఎప్పుడు ఆయన నేను వీళ్ళ కోసం ఇంత తపస్సు చేశాను అనేలాగా కానీ మనందరం కలిసి ప్రేయర్ చేసి సాధించామని చెప్పుకోవటం కానీ తాను అనేతనం లేదు తాతగారికి ఎలాగైతే తను అనే తనం లేదో శాస్త్రి గారికి కూడా తను అనే తనం లేదు దేహములు రెండు కానీ ప్రాణం ఒక్కటే అన్నంతగా గాఢాభిమానంతో గాంధీజీని వీరు ప్రేమించేవారు ఆయన అహింసాతత్వమును హరిజన సంస్కరణ దేవాలయ ప్రవేశ ఉద్యమములను శాస్త్రిగారు గారు వారు ఆ అద్భుత విశేషములు ఎలా ప్రకటింపవలసినవే గ్రంథ విస్తర భీతిచే వాని అన్నింటినీ వదిలి తిని వారి పరిచయులు ఎల్లరూ వాని ఎరుగుదురు అంటే ఇంకా రాయాలనుంది కానీ ఇక్కడ రాయట్లేదు అని చెప్పాక శ్రీ శాస్త్రి గారి వలనే పలువురు భృక్తరహిత తారక రాజయోగమును దీక్ష తీసుకున్నారు వారెవరూ ఇంతటి పట్టుదలతో విజయవంతముగా నిత్యము ట్రీట్మెంట్ చేయుట నేనెరగను శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారు చెప్తున్నది ఏమిటంటే ఎంతోమంది మాస్టర్ సివివి గారి దగ్గర ఇనిషియేషన్ తీసుకున్న వారు ఉన్నారు వాళ్ళు అందరూ శ్రీ శాస్త్రి గారిలాగా ట్రీట్మెంట్ చేయడం పట్ల ఇంత శ్రద్ధతో ప్రాణం పోయినా సరే అనేలాగా చేయటం అనేది నేను ఎరగను వారిలో కొందరికి ట్రీట్మెంట్ పద్ధతిని గురించి వేరు అభిప్రాయములు కూడా కలవు ఒకటి ట్రీట్మెంట్ చేయువారు ఆపదల పాలగుదురు అని అనుకుంటారు రెండు ఈ యోగము ట్రీట్మెంటులకై ఏర్పడలేదు అని అనుకుంటారు ఈ విషయమై శ్రీ శాస్త్రి గారి వలన మేము తెలుసుకున్నది ఇక్కడ చెప్తున్నాను అన్నారు ఇవి మనం ఒకసారి చదువుకుందాం అనుకున్నాను ఒకటి రెండు విషయాలు చెప్తున్నాను అన్నారు ఒకటి ట్రీట్మెంట్ పద్ధతికి మూల సూత్రము పరుల ఆర్తిని గూర్చి ఆపుకోలేని అనుతాపము ఇతరులు బాధపడుతుంటే ఊరుకోలేరు మందిగాదులే అన్నట్లుగా ఉండలేరు ఆ బాధ తనకే కలిగినదా అన్నంత వగపు ఆ అనుతాపమే బాధితుల ఆర్తిని తీర్చును ట్రీట్మెంట్ సలుపువాడు ఇదిగో చూడు నేను ఒక మంత్రం వేస్తున్నాను అన్న దృష్టితో ఉన్నచో అది సాగదు ట్రీట్మెంటు పుచ్చుకునేవాడు ఏది నాపై నీ మంత్రం ప్రయోగింపు చూస్తాను అనే తీరున ఉన్నా కూడా ఇది సాగదు ప్రథమమున శ్రీ శాస్త్రి గారు ఇతరుల బాధను గూర్చి తప్పించుటే కానీ అందువలన ప్రయోజనం ఉండునని కానీ రోగ నివారణ జరిగినదని కానీ గమనించలేదు కానీ కొన్ని మార్లు తీవ్ర అనారోగ్యంచే బాధపడు వారిని చూచి శ్రీ శాస్త్రి గారు దుఃఖితులగుటయు అతిశీఘ్రముగా వ్యాధి నివారింపబడుటయు గమనించి నిర్హేతుక జాయమానమగు అనుకంపమే సర్వరోగ నివారకమని తెలుసుకుని ఏ ప్రతిఫలం కానీ ఏ కారణం కానీ అనుకోకుండా తోటివారి బాధకి స్పందించటమే వాళ్లలో ఆ వ్యాధి పోవడానికి కారణం అనేది గ్రహించారు ఇంకా స్వపర భేదములను పాటించినచో ట్రీట్మెంటు పనిచేయదు మానవులందరినూ ఏక కుటుంబముగా చూచు సమత్వబుద్ధి ఏర్పడిన కొలది ఈ ట్రీట్మెంట్ విధానము అద్భుత ఫలితాలు ఇస్తుంది క్రమక్రమంగా మెట్టుమెట్టుగా శాస్త్రిగారు తాతగారికి నేర్పినవన్నీ ఈ ట్రీట్మెంటు ఇంకా విజయవంతం ఎలా అవడానికి అనే దాంట్లోనే సెంటర్ ఎవ్రీవేర్ అందరిలోనూ భగవంతుడిని చూడటం ఈ యోగము అనుసరించి వారు పలువురు ఉన్నను నీ ప్రత్యేకార్హత శ్రీ శాస్త్రి గారికి అబ్బుట కారణము వారి అపార కరుణా స్వభావమే ఎంతోమంది ఈ యోగంలో ఉన్న శ్రీ శాస్త్రి గారికి ఉన్న అపార కరుణ వల్ల ఈ యోగంలో నుంచి ఈ ట్రీట్మెంట్ యొక్క సాఫల్యం అందరినీ ఒకటిగా చూడగల దృష్టి శ్రీ శాస్త్రి గారికి ఉండటమే అని చెప్తున్నారు కానీ ట్రీట్మెంట్ చేయవారికి ఆ రోగుల బాధలు శారీరముక శారీరకముగా ఛాయామాత్రము కలుగుటయు నిజమే పంతొమ్మిది ఇరవై ఆరు ప్రాంతంలో శ్రీ శాస్త్రి గారు బాహాటంగా నిత్యకృత్యంగా ట్రీట్మెంట్ అవలంబించినప్పుడు పలువురు మిత్రులు ఈ కారణమును చూపి వారింపజూచిరట వంద వందల ఇరవై ఆరులో శాస్త్రి గారు ఇంక నుంచి నేను అందరికీ ట్రీట్మెంట్ ఇస్తాను అని డిక్లేర్ చేసినప్పుడు ఆ బాధలు నీకు వస్తాయి ఎవరికైతే నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్నావో వారి బాధల్ని నీ శరీరంలోకి రావటం జరుగుతుంది ఎందుకు కొని తెచ్చుకుంటావు ఇటువంటి కష్టాలు అని చెప్పి వారించటానికి చూశారు ఆనాటి ధ్యానములో శ్రీ శాస్త్రి గారు తమ గురుదేవులతో ఈ రీతి విన్నవించినట ఇలాగ స్నేహితులు వారించబోతుంటే శ్రీ శాస్త్రిగారు సివివి గారికి నమస్కరించుకుని ఏమని విన్నవించుకున్నట్ట నిజముగా పరుల బాధ తొలంగి ఆ కారణమున నాకు బాధ కలిగినను సమ్మతింతును ఆ తొలగించినది నేను కాదు నా వెనుక నీవే దాగి ఉన్నావు సర్వదయామయుడవైన నీవు నా వలన పరుల బాధలను తొలగించి నన్ను బాధతో ముంతు అని నేను వెరతునా నీ వెనుక నేను దాగనేరనా నీ వెనుక నేను దాగనేరనా అని ఆ భావాన్ని శ్రీ శాస్త్రి గారు రాసుకున్న పద్యాలు కొన్ని ఇక్కడ కొత్త వెంకటేశ్వర్లు గారు ఇంక్లూడ్ చేశారు మచ్చు తునక కిందైన ఒక్కటి మనం ఆయన ఎంత నమ్మకం ఆ భగవంతుడి మీద ఎంత ధైర్యం ఆ పద్యాల్లో ఎంత అర్పణ స్వామి అంతరనిలయ స్వయం వ్యక్తమై వెలయ నా అజ్ఞానావరణము నాశము చేయు మహాత్మా నేను అను నా అధమాధమ నిర్వాహము తొలగించి నీలో నన్ను కలుపుకొని నెగడదగ నెగడగదే పరమాత్మ నాలో గలవని ఎరుగక బాధల పడితిని త్రో వెరిగి ఇప్పటికీ దుఃఖము తొలగెను దేవ దేవర నాకు ఈ దేహము దేవళమై వెలసినది చక్కగా నెలకొని విశ్వస్వామిత్వము నెరపగదే ఈ విశ్వస్వామిత్వం గురించి తర్వాత తాతగారు ఎవరిని స్వామి అంటారు విశ్వస్వామిత్వం అది ఈ విశ్వస్వామిత్వం నాకు ఈ ఈ శరీరంలో ఉన్నది నువ్వే అని శ్రీ శాస్త్రి గారు చెప్తున్నారు ఈ పద్యంలో అహంకార మమకారములు అడగార్చి క్రమక్రమముగా కరగజేసుకొని నీలో కన్న తండ్రి కడతేర్చుము నా చాటును దాగియే దోబూచులు నాలోనే నాలో వెనకాతలే ఉంటూ నాకు అందకుండా కనపడకుండా దోబూచులాడటం ఎందుకు స్వామి చూచి తినిక నేనేమరా దొంగట ఇంకైపోయింది నేను నిన్ను చూశాను నిన్ను వదిలిపెట్టను నేను మర్చిపోను చూచి తినిక నేనేమర నీ చాటును దాగదను వెనుకడుగు ఇక వెనుకడుగు ఇడ ఇక నాథ నేను ఇంక వెనక్కి అడుగు వెయ్యను ఇడ ఇక నాథ వెరపు చెంద నిక నాథ కడతేరదే నిక నాథ కళ్యాణం ఇక నాథ ఇంక నేను కడతేరటమే కళ్యాణమే తప్ప ఇంక ఇంకొక మార్గం లేదు నా వెనక్కినాళ్ళు నువ్వు ఉండి దాక్కుంటే నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి ఇంక నాకు భయం ఏమిటి అని అద్భుతంగా శరణాగతి పద్యం బ్రహ్మాండంగా రాసుకున్నారు గారు ఆనాటి నుండి పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి శ్రీ శాస్త్రి గారి దేహము వీడు తుది క్షణము వరకు ఏకదీక్షతో అనేక భయంకర జాడ్యములను మాన్పారు నిజముగా ట్రీట్మెంట్ వలన ఎట్టి అపకారమైన జరిగే ఉన్నచో వారు భౌతిక కాయము ఎన్నడో వీడి ఉండవలసినది క్షయ జలోదరము ఉబ్బసము మెనింజైటిసు గుండె జబ్బు పాము కాటు మున్నగు ఉపద్రవములను ఎన్నింటినో వారు చక్కబల ఈ యోగ చికిత్సా విధానమున వారికి పాతిక సంవత్సరములకు మించిన అనుభవం కలదు అందువారే పరమ ప్రామాణికులు విశేషించి వారిట్లు చెప్పేటివారు పరుల అనారోగ్యములను సవరించునెడ మన అనారోగ్యములు కూడా తొలగును మనకు అనారోగ్యం వస్తుందనుకోవడం కాదు మన అనారోగ్యం పోతుంది ఇది మాలో పెక్కురకు అనుభవపూర్వముక విదితమైన విషయం దయాగుణము బలవంతంగా తెచ్చిపెట్టుకునేది కాదు అది ఆకాశం నుండి భూమి మీదకి పడే చల్లని జల్లు వంటిది దయచూపు వాణిని దయపడయు దయ వానిని అది ద్విగుణముగా వర్ధిల్ల చేయను అని మహాకవి షేక్స్పియర్ చెప్పినది అక్షరాల నిజం బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్ ఫర్ దేశల్ అప్టైన్ మర్సీ అన్న కొటేషను జీసస్ చెప్పింది ఇక్కడ చెప్పి దయ పరుల మీద ఎవరైతే చూపిస్తారో వారికి భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అనడానికి ఈ యోగంలో ఎంతోమంది అనుభవాలు కూడా దానికి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు అని చెప్తూ ఇప్పుడు రెండో విషయం గురించి కూడా తా మాస్టర్ గారి ట్రీట్మెంట్ గురించి శ్రీ శాస్త్రి గారి ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు రెండవ విషయం ఈ యోగము ట్రీట్మెంట్కై ఏర్పడలేదు అనే అభిప్రాయం మొదటిది ట్రీట్మెంట్ చేస్తే మనకి జబ్బులు వస్తాయి కాబట్టి చేయకూడదు అనేది అది కాదు అనేది రుజువు చేశారు అపార కరుణ ప్రేమ తోటివాడి కోసం స్పందించటంలో నుంచే వస్తుంది అనేది శ్రీ శాస్త్రి గారు నమ్మారు తన జీవితంలో రుజువు చేశారు రెండోది ఈ యోగము ట్రీట్మెంట్కై ఏర్పడలేదని వారికి శ్రీ శాస్త్రి గారు ట్రీట్మెంటే లేనిచో ఇది ఎవరికి కావాలి అని సమాధానం చెప్పారు అభ్యాస కాలమున శరీరమున జరుగు కొన్ని స్పందనములు కొరకు ఎవ్వరు దీన్ని ఆశ్రయించరు యోగం చేస్తుంటే శరీరంలో స్పందనలు వస్తాయి కాబట్టి మేము యోగం చేస్తాం అనేలాగా ఎవరు రారు ముందు ఎవరైనా సరే తమ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఇక్కడ సహాయం వస్తుంది అనుకుంటే వస్తారు ఇంతకు శ్రీ శాస్త్రి గారి సాధన వారి ప్రకృతిని అనుసరించి విశిష్ట మార్గం అవలంబించినని తోచును ఆత్మచింతన పదము కూడా దయోపకార సార్థకముగా ఉండవలనని వీరి నిశ్చయం ఆత్మచింతన పదం అంటే యోగ మార్గంలో స్వయం ఆత్మ గురించి తెలుసుకోవాలి అనే మార్గంలో కూడా ఇతరులకు ఉపకారం కలిగించడం అనేది ముఖ్యమైన అంశంగా ఉండాలి అని శాస్త్రి గారు నమ్మారు వీరి ఆత్మార్పణా విధానము జీమూతవాహనుని కథ బౌద్ధ జాతక కథలను స్మృతికి తీసుకొస్తుంది శ్రీ శాస్త్రి గారిలో గౌతమ బుద్ధుని లక్షణాలు ఉన్నాయి అనేది ఎన్నో చోట్ల మనకి ఆయన అపార కరుణ గురించి చెప్పేటప్పుడు ఆయనలో ఆ అంశ కనిపిస్తుంది అంటారు వీరి కడ ట్రీట్మెంటు తీసుకోవాలని చేరిన వారు ఆరోగ్యము పొందిన పిమ్మట తమ ఆరోగ్యమును ప్రసాదించిన దివ్యతత్వమును అన్వేషించడి వారు శ్రీ తాతగారు చేసింది కూడా అదే ఎంతోమంది ఈ యోగ మార్గంలో తర్వాత కొనసాగుతున్నారు అంటే ట్రీట్మెంటుతో వారి శారీరక రుగ్మతలు తొలగటమో మానసిక క్లేశాలు తొలగటమో అయిన తర్వాత వారు ఈ మార్గంలో ముందుకి వెళ్ళారు తమ బాధ నెపముగా వారు సర్వాంతర్యామి ఎరుకకు తెచ్చిన ఒక మార్గం కింద ఇందులో ప్రయత్నించేవారు తమ బాధ తీరిన తర్వాత ఆ సర్వాంతర్యామి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు ఇతరుల బాధలు తగ్గించాలంటే వారితో తాను ఏకమై అంతా ఒకటే సర్వాంతర్యామే అంతటా ఉన్నాడు అని గ్రహించటమే ఈ అభ్యాసంలో నేర్చుకోవలసింది అనేది చిన్నగా తెలుసుకుంటారు మనలను మనము చూసుకున్నట్టుకు ఏర్పడిన తారక రాజు ట్రీట్మెంట్ పద్ధతి సహకార్యే అగుచున్నది ఎవరికి వాళ్ళు ఆత్మోద్బోధన కలగాలి అనుకుంటే ఈ భృక్తరహిత తారకరాజ యోగ మార్గంలో వెళ్ళేటప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇందులో ఒక భాగం కింద మనం చూసుకోవచ్చు అవసరము కూడా అగుచున్నది ఇంకా ఇతరులు బాధపడుచుండగా చూచి యోగి ఎలా ఊరుకోగలడు ఎవడైనా నిజంగా ఎవడు సుఖములోను దుఃఖములోను సర్వులను తన వలనే చూచునో వాడు పరమయోగి అన్న భగవద్గీత శ్లోకాన్ని అనుసరించే ఈ యోగ మార్గంలో మనం ముందుకి వెళ్ళగలుగుతాము అని చెప్పి ఇక్కడ మలిపలుకులో అమ్మగారి గురించి కూడా ఎంతో గౌరవంగా ఏం చెప్తారంటే మహాలక్ష్మమ్మగారికి కృతజ్ఞత భక్తిపూర్వకమైన శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి అర్పించి నా రుణాన్ని తీర్చుకోవలసి ఉంది అని చెప్పి రేయింబవళ్ళు శ్రమించి ఆ ఇంటిని ఒక ఆశ్రమంగా చేరవచ్చిన విభిన్న ప్రకృతులు గల శిష్యగణాన్ని మాతృప్రేమతో ఆదరించి అన్నమిడి ఆదుకొని నలభై ఏండ్లకు పైగా శాస్త్రి గారికి సహధర్మచారిణి అయిన మాతృమూర్తి మహాలక్ష్మమ్మగారు ఆ తల్లి ఒడుదుడుకులైన ఎన్నో అనుభవాలను నిబ్బరంగా తట్టుకొని పతిదేవుని ఆధ్యాత్మిక సాధనకు అనేక విధాల ప్రశాంతంగా సహకరించారు శాస్త్రిగారి పంచన చేరి ఆ మాతృమూర్తి ప్రేమాదరాలకు నోచుకున్న వారమందరమో ఆ తల్లికి తీర్చుకోలేనంతగా రుణపడి ఉన్నాము అని చెప్పి ఆమెకి నమస్కరిస్తున్నారు ఇటువంటి భావమే శాస్త్రిగారింటికి వెళ్ళిన తాతగారికి కానీ అందరికీ కూడా ఉంది శ్రీ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నా ఇంకొక విషయం చెప్పి ఈ సెషన్ ముగిస్తాను ఏం చెప్తున్నారంటే శ్రీ శాస్త్రి గారు ట్రీట్మెంట్లో బాగు చేసిన వారితో ఆ బాగు చేయినది తాము కాము సర్వాంతర్యామి సర్వదయామయుడకు ఈశ్వరుడే అని చెప్పేవారని రాశాను అది కరెక్టే వారు వారి గురుదేవులే సాక్షాత్ పరబ్రహ్మం అని నమ్మి కూడా వారి పే వారి పేరైనా ఎన్నడూను ఉచ్చరించడు వారు కారు సివివి గారి ద్వారా మీకు ఇది జరుగుతోంది అని కానీ సివివి గారే పరబ్రహ్మం అనే మాటలు కూడా శ్రీ శాస్త్రి గారు ఎప్పుడూ చెప్పలేదు కారణం ఈ యోగమును గూర్చి ప్రచారము చేయవలదని సాధకులను వారి గురుదేవులు శాసించి ఉండుటయే చరమదశ వరకును శ్రీ శాస్త్రి గారి నియమమును పాటించడివారు అంతేగాక ఆరవడినే తమ్ము గూర్చి కూడా ప్రచారము నిరోధించడివారు శ్రీ శాస్త్రి గారు నా గురించి కూడా ఎక్కడ ఎవరు చెప్పవద్దు అందుచేతనే లోకమున వారి కృషి తెలియదగినంతగా తెలియబడలేదు వారి వలన ఉపకారం పొందిన వారిలో కొందరు వారి ఆంతర్యము ఎరిగిన మిత్రులు కొందరు పత్రికాముఖమున వెల్వరించిన దుఃఖపు వెలువ వలనే పలువురు మొదటిసారిగా వీరు యోగ సాధకులను తెలుసుకు ఎవడు లోకమును వీడిన పిమ్మట లోకము వానిని కృతజ్ఞతతో స్మరించునో అట్టివాణి పుట్టువగదా ధన్యము తాతగారి గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం శ్రీవేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి గురించి వారి గొప్ప కూడా ఇప్పుడు మనం తెలిసినంతలో కొద్దిగా చెప్పుకుంటున్నాం నిజంగా వారి గురించి అంతా మనకు తెలుసా తెలీదు చెప్పగల సామర్థ్యం మనకుందా లేదు ఏదైనా మనం మాట్లాడుకుంటున్నామంటే వారి అనుగ్రహంతో ఈ గడియలో ఎంత చెప్పుకోవడానికి వారు అనుమతించారో అంతే మనం తెలుసుకోగలుగుతాం ఇవే విషయాల్ని ఇంకోసారి చదివినప్పుడో ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పినప్పుడో ఇంతకంటే ముందుకు వెళ్ళే అవకాశాలు వాళ్ళు ఎప్పుడూ ఇస్తారు మనకి